ఈరోజు ఈ సాయంత్రం తెప్ప సముద్రం సినిమాకు సాంగ్స్ లాంచింగ్కు ముఖ్య అతిథిగా పిలిచిన నన్ను, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరో హీరోయిన్స్, మిగతా సినిమాలో ఉన్న తారాగణం, ఈ సినిమా సమావేశాలకు నేను మొన్న ఫస్ట్ టైం వచ్చాను. ఏదేమో సినిమా రజాకర్, చాలామంది నేను అక్కడ మాట్లాడిన తర్వాత సుమారు 1 కోటి మంది చూశారట నా బిడ్స్. అంటే నేను మాట్లాడింది సినిమా గురించి కాదు, మీరంటే సినిమాలు, యాక్టర్లు, అక్కడ చూసిన ఆవేదనతో మాట్లాడాను తప్ప ఆవేదన నుంచి వచ్చిన ఆవేశం. ఇప్పుడు నేను కూడా మీలాగా సరదాగా మాట్లాడతాను, నేను నవ్వుతాను, అందరూ అనుకుంటున్నారు రాకేష్ అంటే ఈ రకంగా ఉందండి. ఈ పిక్చర్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఒక రకమైన గౌరవం, ఎందుకంటే ప్రపంచంలో నేను అందరికన్నా ఇష్టపడే వాళ్ళు సైంటిస్టులు, సైంటిస్టుల తర్వాత క్రియేటర్స్ నిరంతరం కొత్త రకం సైంటిస్టులేమో నిరంతరం ప్రపంచంలో మనిషి సౌకర్యంగా బతకడం ఎలాగా, ఫ్లైట్ స్పీడ్ కావచ్చు, వెహికల్ స్పీడ్ కావచ్చు, ఫోన్ అప్డేట్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ప్రపంచంలో ఎవ్రీ మూమెంట్ వాళ్ళు కొత్త రకంగా ఆలోచిస్తారు. వాళ్ళ తర్వాత ఈ సినిమా ఫీల్డ్ క్రియేటర్స్ అంటే సృష్టికర్తలు, కాబట్టి నిరంతరం వాళ్ళ ఆలోచనలు, సమాజంలో రావాల్సిన మార్పులు. ఈ మూవీ ఇప్పుడు చూశాను, ఏదో అమ్మాయిల్ని కిడ్నాప్ చేయటం, నేను చాలా సంవత్సరాల క్రితం ఒక మూవీ చూశాను, అన్నగారు చెప్పినట్లు మహానది అనుకుంటాను, కమల్ హాసన్ మూవీ ఉంటుంది ఒకటి, చిన్న కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు, కమల్ హాసన్ వెతికి చివరికి కలకత్తా రెడ్ లైట్ ఏరియాలో ఉంటుంది కూతురు, చిన్న కూతురు 14 సంవత్సరాలు ఆ కూతురు ఆ టైం, అంటే ఒక కూతురు సుమారు 13 లక్షల మంది చనిపోయింది మా దగ్గర. ఇప్పుడు ఇది ఎవరు దృష్టి సారించని సబ్జెక్ట్, ఎవరికి పుట్టిన బిడ్డనా, ఎవరి బిడ్డనా, కానీ ఎవరికో ఒకరికైతే పుట్టిందా బిడ్డ, ఎవరో ఒకరు కిడ్నాప్ చేశాడు, ఎక్కడో ప్రపంచంలోన్న ఏదో ఒక రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తున్నారు, లేదు వాళ్ళ శరీరంలో ఉన్న పార్ట్స్ అమ్మేస్తున్నారు. కాబట్టి ఒక మంచి సబ్జెక్టు చూజ్ చేసుకున్న ఈ దర్శక నిర్మాతలకు ఇది, ఎందుకంటే ఎంతోమంది కనువిప్పు కావాలి, ప్రభుత్వాలకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న సిస్టమ్స్కు, తన పిల్లలు తప్పిపోతేనే సమాజంలో తప్పిపోయినట్లు కాకుండా ఎవరి పిల్లలు తప్పిపోయినా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు దానికి స్పందించి ఆ పిల్లల్ని మళ్ళీ వెతికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రభుత్వ ఏజెన్సీల మీద ఉంటుంది. ముఖ్యంగా దీనికి రావటం ముఖ్య కారణం కూడా రాఘవేందర్, ఇలాంటి మధ్యతరగతి చూడండి, ఆ మధ్యతరగతి వాళ్ళ మంచి కోరుకునే మనుషులు ఎలా ఉంటారు, స్పెషల్ ఫేట్లు వచ్చే హీరోలు లేరు, కోట్ల కొద్ది రెమ్యునరేషన్ తీసుకుంటే హీరోయిన్లు లేరు, స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కున్న హీరోలు లేరు, అంటే వాళ్ళకి జరుగుతుంది 1000 కోట్ల ఆస్తులు సంపాదించిన రోజు తప్పలేదు, కానీ వీళ్ళు మధ్యతరగతి ఆశలు చూడండి, అంత యువతరం ఉపాధి, ఒక్క పిక్చర్ ఇట్ అయితే 1000000 మందికి ఉపాధి, 1,00,000 మందికి ఊపిరి, ఎందుకంటే కళలు కంటారు. మళ్ళీ తెప్ప సముద్రం ఇట్ అయిందంటే కృష్ణానగర్లో ఉన్న రైటర్కు మళ్ళీ పెన్ను ముందుకెళ్తుంది. లేకపోతే ఆ బాబు వచ్చిండు, ఈ బాబు వచ్చిండు, ఆ బాబులు వస్తే మేము రాము, మాకు మా బాబులు రావాలి, మధ్యతరగతి బాబులు రావాలి, ఈ కష్టపడే బాబులు రావాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పిక్చర్ ఎందుకు ఆడాలి, దాని ఉద్దేశం మీడియా మిత్రులకు కూడా నేను దయచేసి ప్రత్యేకంగా చెప్తున్నా, రాయండి మూవీ, దట్ ఈస్ సినిమా స్టోరీ, అది పక్కన పెట్టండి సినిమా స్టోరీ, చెప్పాం దాని గురించి. ఈ కళలు, ఈ మెదళ్ళు పనిచేయాలి, చిన్న చిన్న కుటుంబాలు, చితికిపోయిన కుటుంబాలు,
ఆ బాబు ఈ బాబుకి ఏం కాదు, లేదంటే స్పెషల్ పెర్మిషన్ స్పెషల్ అనుకోతారు, లేకపోతే మామూలు వాళ్ళకి ఏముండదు. కానీ వీళ్ళు బతకాలి, పిక్చర్ ఫీల్డ్ బతకాలి. ఇట్లా వేలాది మంది మళ్ళీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరు, జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ జీవనోపాధి. కాబట్టి మాలాంటి వాళ్ళ గురించి అక్కడిని ఆ కళ్ళు ఎంత ఎదురు చూస్తున్నాయి చూడు. ఎవరు మంజుల మీరా, మంజుల రాఘవేంద్ర కావచ్చు, రాఘవేంద్ర కావచ్చు, అంటే ఇట్లాంటి వాళ్ళు మంచి కోరుకుంటారు. వాళ్ళ కళ్ళల్లో ఒక రకంగా మావాళ్ళు పిక్చర్ తీశాడు, మావాళ్ళు పిక్చర్ తీశారు. వాళ్ళకి 50 ఏళ్ళ నుంచి అలా తండ్రులు తాతలు తీస్తూనే ఉన్నారు వాళ్ళకి, ఆ బాబులకు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా, మీ కళలు ఇట్లాంటి కష్టపడే వాళ్లకు, క్రియేటర్స్కు కొత్త ఊపిరి పోయాలి. ఈ సమాజం కూడా, దయచేసి ప్రేక్షకులు కూడా ఆలోచించాలి, ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ప్రోత్సాహం ఇవ్వాలి. నేను సినిమా బాగుంటుంది, ఇప్పుడే యాంకర్ గారు అన్నారు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన ఎలా ఉంది సార్ అని చెప్తే బాగోదు, కానీ నాకు కూడా డ్యాన్స్ చేయాలనిపించింది. అంటే ఇప్పుడు మేము కొన్నిసార్లు చేయరాదు, ఇప్పుడు ముందే 20 ఏళ్ళ ముందే మేము కూడా చేసేవాళ్ళం బాగానే. కాబట్టి ఏంటంటే పిక్చర్ కూడా చాలా బాగుంది, కథనం కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఈ హీరో హీరోయిన్స్ యాక్టింగ్ కావచ్చు, చాలా బాగుంది. ముఖ్యంగా నేను చెప్పిన అయితే అర్థం చేసుకోండి, మిగతా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా చెప్పడానికి, ఈ మూవీ ఆడియో లాంచ్కి రావడానికి మా అన్న కూడా కారణం. పోరాట వీరుడు 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, చివరికి అందుకుంటుండు కింద పడుతుండు. ఎట్లయితే పిక్చర్ ఫీల్ ఎట్టుండదు మా అన్న అంటే, నేను సుమారు 200 కిలోమీటర్ల నుంచి వచ్చాను పిలవగానే, ఇంకా 28 మీటింగులు ఉన్నాయి. అంటే స్ఫూర్తి మాకు, పోరాటానికి స్ఫూర్తి. జీవితం అంటేనే పోరాటం. మీ పిక్చర్ ఫీల్డ్ కావచ్చు, రాజకీయ ఫీల్డ్ కావచ్చు, బిజినెస్ ఫీల్డ్ కావచ్చు, ఆ పోరాట స్ఫూర్తిని మీరు కూడా తీసుకొని ఇంక ఇంత ఏ రంగాలకు చెందిన వాళ్ళు వచ్చినా అందరు కూడా ఈ స్ఫూర్తి, ఈ కష్టపడి వాళ్ళని ప్రోత్సహించాలని ఇక్కడున్న ఈ వేదిక ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ, ఈ తెప్ప సముద్రం అనే ఒక మంచి మూవీని మీ అందరూ మంచి మనసుతో, ఒక మంచి హృదయంతో ఈ మూవీని చూసి ఆశీర్వదించి, ఒక కోట్లాది కోట్ల అంటే మళ్ళీ మళ్ళీ ఒక 3-4 మూవీస్ తీయడానికి రాఘవేంద్ర గారికి ప్రోత్సాహం ఇవ్వాలని, రెండోది దీంతోపాటు లక్షలాది మంది యువకులకు, లక్షలాది మంది స్ఫూర్తి క్రియేటర్స్కు స్ఫూర్తి నింపాలా, వాళ్ళ కళలకు ప్రాణం పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బోలో భారత్ మాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.